హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బెస్ట్ సర్వీస్ నుంచి ఎర్న్ మనీ ఎర్న్ చేసే ఒక మంచి అప్లికేషన్ గురించి ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా దాని నుంచి వచ్చిన అమౌంట్ కూడా, అంటే మనకి పేఅవుట్ డీటెయిల్స్ కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో వీడియోని మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రీట్ బీస్ అని చెప్పేసి అయితే టైప్ చేయండి, స్ట్రీట్ బీస్. సో ఇది అప్లికేషన్ అనమాట. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే మీ ఈమెయిల్తో కానీ మొబైల్ నెంబర్తో కానీ దీంట్లో అయితే సైనప్ అయితే అయిపోవచ్చు అనమాట. సో సైనప్ అయిన తర్వాత సో మీకు మామూలుగా ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ నాకు కొన్ని సర్వీస్ అయితే కనపడుతున్నాయి అనమాట. ఇక్కడ చూస్తే ఆల్కహాల్ వీడియో అని చెప్పేసి, అలాగే అవుట్ హ్యావింగ్ డ్రింక్స్ అని అయితే కనిపిస్తుంది. సో ఇదేంటంటే ఎవరైనా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటే సో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది, కానీ మనలాంటి వాళ్ళకి అయితే ఉపయోగపడదు. సో కింద మనకి యాక్టివిటీస్ అని కనిపిస్తుంది. సో యాక్టివిటీస్లోకి వెళ్తే మనం కంప్లీట్ చేసిన సర్వేస్ సంబంధించి పేఅవుట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అంటే మనకి ఆ సర్వే యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది మనకు కనిపిస్తుంది. యాక్సెప్ట్ అయ్యి మీకు అమౌంట్ అనేది మీ పేపాల్ అకౌంట్లోకి కనుక క్రెడిట్ అయితే సో ఇక్కడ మీకు మీరు సంపాదించిన అమౌంట్ మీకు రెడ్ కలర్లో అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ కనుక అది రిజెక్ట్ అయితే కనుక ఇక్కడ మనకి ఇక్కడ చూడండి హ్యావింగ్ సంథింగ్ టు ఈట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో అక్కడ రిజెక్టెడ్ అని చెప్పేసి ఉండి మనకి అమౌంట్ దగ్గర బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది అన్నమాట. సో అంటే అది మీకు రిజెక్ట్ అయిందని అర్థం. ఒకవేళ మీకు అమౌంట్ పే అయిపోతే కనుక మీ పేపాల్ అకౌంట్లో కనుక క్రెడిట్ అయితే సో ఆ అమౌంట్ అనేది ఇలా రెడ్ కలర్లో అయితే కనిపిస్తుంది. సో ఇందులో నేను చాలా సర్వీస్లో అయితే పార్టిసిపేట్ చేశాను. సో నాకు అమౌంట్ కూడా నాకు వచ్చిందనమాట. సో ఇందులో ఏంటంటే మీకు పేఅవుట్ అనేది పేపాల్ నుంచి మాత్రమే అవుతుంది. సో అందుకని చెప్పేసి పేపాల్ అకౌంట్ మీకు ఒకవేళ లేకపోతే ఆల్రెడీ నేను పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో మీకు పైన కార్డ్స్లో వదిలేస్తాను అనమాట. సో అక్కడి నుంచి ఆ వీడియో చూసి మీరు పేపాల్ అకౌంట్ని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇందులో పేఅవుట్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను పేపాల్ అకౌంట్లో. సో ఇక్కడ చూడండి యువర్ యాక్టివిటీస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకి streetbiz.com లిమిటెడ్లో మనకి ప్లస్ మనకి $0.20 అయితే పడింది, అలాగే మనకి 0.13. సో అలాగే ఇక్కడ అదే చూసుకుంటే బ్యాంక్ విత్డ్రా కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి, 0.14, అలాగే 0.20, 0.14. సో అలా మనకి చాలా అయితే స్ట్రీట్ బిస్ నుంచి మనకి అమౌంట్ అయితే మన పేపాల్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయింది. సో పేపాల్ అకౌంట్లో క్రెడిట్ అయిన అమౌంట్ కూడా మీకు ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే పేపాల్ ఇస్తారో ఆ అకౌంట్కి మీకు విత్డ్రా అయితే అయిపోతుంది అనమాట. మనం దాన్ని మళ్ళీ విత్డ్రా అయితే దీని నుంచి అయితే చేయాల్సిన అవసరం లేదు, ఆటో డెబిట్ అయితే అయిపోతుంది మన అకౌంట్కి. సో చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఇది వర్క్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో సో వాళ్ళు ఈ వర్క్ని అయితే చేసుకోవచ్చు. మీకు అమౌంట్ కూడా మీరు సర్వే కంప్లీట్ చేసిన 1 to 3 డేస్లోనే మీకు ఆ అమౌంట్ అనేది మీ పేపాల్ అకౌంట్కి వెళ్ళిపోద్ది. సో మీ పేపాల్ అకౌంట్కి వెళ్ళిన 1 to 2 డేస్లో మీ బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది అనమాట. సో ఇది చాలా మంచి అప్లికేషన్ అండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు ఈ అప్లికేషన్ ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.